చందమామ ఆడియో కథలు. ఈరోజు మనం 1970 ఆగస్టు చందమామ సంచికలో వచ్చిన కుంకుమ భరిణ కథ విందాం. రచన మల్లెల సీతారాం రావు గారు. పూర్వము కుంతల దేశాన్ని చిత్రద్రవుడని రాజు పరిపాలించేవాడు. ఆయనకు ఒక్కతే కుమార్తె, ఆమె పేరు తారామతి. తారామతి ఒకరోజు చంద్రవర్మ అనే భటుణ్ణి వెంటబెట్టుకుని పురవీధుల గుండా దేవీ ఆలయానికి బయలుదేరింది. ఒకచోట ఆమెకు మనుషులు గుమిగూడి ఉండడం కనిపించింది. ఆ జనం అక్కడ అలా ఎందుకు గుమిగూడారో తెలుసుకుని రమ్మని ఆమె తన భటుణ్ణి పంపింది. అతడు తిరిగి వచ్చి, ఎవరో జ్యోతిష్కుడు అందరికీ భవిష్యత్తు చెబుతున్నాడు అన్నాడు. నన్ను ఎవరు వివాహం ఆడతారో అడిగి తెలుసుకునిరా అన్నది తారామతి. దేవి, ఈ జ్యోతిష్కులు పొట్ట నింపుకోవడానికి ఏదో చెబుతారు, వాళ్ల మాటలు ఎంతమాత్రం నమ్మదగినవి కాదు అన్నాడు చంద్రవర్మ. ఏమిటి నీ అధిక ప్రసంగం, నేను నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను, నా ఆజ్ఞ నిర్వర్తించడమే నీ విధి అన్నది తారామతి కోపంగా. చంద్రవర్మ జ్యోతిష్కుడి వద్దకు వెళ్లి తిరిగి వచ్చి, నేను ముందే చెప్పలేదా ఆ జ్యోతిష్కుడు చెప్పింది ఎంతమాత్రమూ నిజం కాదు అని అన్నాడు. అతగాడు చెప్పేది నిజమో అబద్ధమో నేను చూసుకుంటాను, అతడు ఏం చెప్పాడు అన్నది తారామతి. ఏం చెప్పమన్నారు, మీరు నన్నే పెళ్లాడతారట అన్నాడు చంద్రవర్మ. ఈ మాటలు విని తారామతి పట్టరాని కోపంతో తన చేతిలోని పూల సజ్జలో ఉన్న కుంకుమ భరిణ తీసి బలంగా చంద్రవర్మ ముఖానికేసి కొట్టి, హీనుడా, నువ్వా నన్ను పెళ్లాడేది, తక్షణం ఈ దేశం విడిచి వెళ్ళిపో అని ముందుకు సాగిపోయింది. చంద్రవర్మ నుదుట గాయమయ్యింది, రక్తం కారుతున్నది. అతను తలపాగాతో రక్తం తుడుచుకొని కింద పడి ఉన్న కుంకుమ భరిణ తీసుకుని తిన్నగా దేశం విడిచి వెళ్ళిపోయాడు. కుంతల రాజ్యాన్ని విడిచిన చంద్రవర్మ అనేక రాజ్యాలు దాటి కొంతకాలానికి మాలవరాజ్యం చేరాడు. అతను అక్కడికి చేరే సమయానికి మాలవదేశపు రాజు చనిపోయి ఉన్నాడు. కొత్త రాజును ఏర్పాటు చేసుకోవాలంటే పట్టపు ఏనుగు తొండానికి పూలమాల ఇచ్చి దాన్ని ఏనుగు ఎవరి మెడలో వేస్తే వారిని రాజుగా అభిషేకించడం ఆ దేశపు ఆచారం. చంద్రవర్మ మాలవ రాజధాని చేరుకున్న నాడే ఏనుగు ఊరేగింపు జరుగుతున్నది. అందరితో పాటు చంద్రవర్మ కూడా ఊరేగింపు చూస్తున్నాడు. ఏనుగు అతను నిలబడి ఉన్న వైపుగా వచ్చి అతని మెడలోనే దండవేసింది. పౌరులు అతన్ని తీసుకుని పోయి రాజుగా అభిషేకించారు. చంద్రవర్మ తన పేరును చంద్రసేనుడుగా మార్చుకున్నాడు. రాజోచిత విద్యలన్నీ నేర్చుకున్నాడు. మంత్రులు అతన్ని పెళ్లి చేసుకోమన్నారు. అనేక దేశాల నుండి రాజకుమార్తెల పటాలు వచ్చాయి. వాటిలో తారామతి పటం కూడా ఉన్నది. అతనికి గతం గుర్తుకు వచ్చి తారామతిని పెళ్లాడతానన్నాడు. తారామతి తండ్రి మాలవరాజుకు తన కుమార్తెనిచ్చి చేయడానికి ఎగిరి గంతేశాడు. చంద్రసేనుడికి తారామతికి వైభవంగా పెళ్లి జరిగింది. తారామతి తన భర్త ముఖంకేసి చూసి, ఈ మచ్చ ఏమిటి అని అడిగింది. చంద్రసేనుడు కుంకుమ భరిణ తీసి ఆమెకు చూపి, నా పట్టపురాణి దీంతో కొట్టిన దెబ్బ తాలూకు మచ్చ అన్నాడు.